వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు ఆత్మసాని రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజేష్ గారు, మన ఈ విశాఖపట్నంలో స్వరూపానంద స్వామీజీ ఉన్నారు కదా, ఆయన ఒక పీఠం ఉంది. ఆ పీఠానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాలు ఇచ్చింది, చాలా ఉదారంగా ఇచ్చింది. అట్లాగే ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోకాపేటలో, అక్కడ మామూలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లకి వెళ్ళింది ఎకరం. అది మరి నిజమైన రేటు హైప్ చేశారు, కానీ ఇనే 100 కాకపోయినా 60 70 అంత ఉంటుంది. అలాంటి చోట కూడా అతి తక్కువ ధరకు ఇచ్చేశారు పీఠం పెట్టుకోవడానికి. సో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 15 ఎకరాలు ఇచ్చింది, ఎకరం 100,000 రూపాయలు చొప్పున ఇచ్చింది అంటున్నారు. కానీ అక్కడ ఏ పర్పస్ కోసం అయితే కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ కాకుండా ఆయన అందుకు విరుద్ధంగా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి, వార్తలు చూశాను కూడా. ఏంటి అసలు దీని వెనకాలన్న ఇదేంటి ఉద్దేశం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ పాలకుడు అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మొన్నటి వరకు పాలకుడిగా కొనసాగిన కేసీఆర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలకుడిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వీరు ఇరువురికి కూడా రాజగురు ఆయన. వీరిద్దరి గెలుపుకి నేను చేసిన పూజలు, నేను చేసిన యాగాల వల్లే వాళ్ళకి అధికారం సిద్ధించింది అని చెప్పని ఆయనకైన బాహాటంగానే చెప్పుకుంటూ ఉంటారు. వీరిగా అంటే ఈ ముఖ్యమంత్రులు ఇరువురే కాకుండా వీరి పార్టీకి సంబంధించి చాలామంది కీలక నాయకులు కూడా చాలా రాజకీయపరమైన సమాలోచనలకు కూడా ఆయన ఆశ్రమే వేదికగా చాలా సందర్భాల్లో గమనించాం మనం. అంటే ఒక రకంగా ఈ ఇరు రాష్ట్రాల్లో మోస్ట్ పవర్ఫుల్ స్వామీజీ ఆయన, స్వయం ప్రకటిత పీఠాధిపతి. ఎందుకంటే సహజంగా మనకి శంకరాచార్య పీఠాలు ఉంటాయి, కంచిపీఠం కానీ శృంగేరి పీఠం కానీ, ఇటువంటివి ఆ పరంపరలో వస్తున్న పీఠాలు అవన్నీ కూడా. ఈయన స్వయం ప్రకటిత పీఠాధిపతి, ఆయన నేపథ్యం ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదంగానే ఉన్నాయి. పూర్తి రాజకీయ ప్రేరేపిత గురువుగానే ఆయన చలమణవుతూ ఉన్నారు. ఆయన కోరి అధికారంలోకి తీసుకొచ్చిన నేను రాజశ్యామల యాగం చేయటం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం సిద్ధించింది అని చెప్పని ఆయన ప్రకటించుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియానిటీ నుంచి నేను హిందూగా కన్వర్ట్ చేశాను అని చెప్పని ఋషికేశ్ తీసుకెళ్లి గంగలో మునకలేయించిన ఆయన చెప్తున్నాడు, కానీ జగన్ ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆ గంగలో మునకలేయించిన ఫోటోలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అంటే క్రిస్టియానిటీ నుంచి మార్కెట్ చేసుకోవాలి, ఇటు హిందూయిజాన్ని మార్కెట్ చేసుకోవాలి. అందువల్ల సరే, ఈ రిలీజియస్ అనేది వారి వారి వ్యక్తిగత అభిష్టం, వారి సొంత నమ్మకాలు, దాన్ని కూడా పక్క పెట్టేద్దాం. కానీ వాళ్ళ పీఠాధిపతులుగా హిందూ మతానికి ప్రతినిధులుగా చలామణవుతున్న వాళ్ళు, హిందూ మతానికి ప్రతినిధులుగా ప్రభుత్వంతో లాబింగులు చేస్తున్న వాళ్ళు, హిందూ మతానికి ప్రతినిధులుగా ఒక పార్టీ మీద ఒక ప్రభుత్వం మీద విషం జిమ్ముతూ ఇంకొకరికి అనుకూలంగా రాజకీయ ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు, మరి వీరి పాలనా హయాంలో అదే హిందుత్వానికి ఎంతటి స్థాయిలో మేలు జరిగిందనేది కూడా గమనించుకోవాలిగా. ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతూ ఉండగానే ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారున్న శరత్ చంద్రారెడ్డి గారిని టీటీడీ బోర్డు మెంబర్గా తీసుకుంటే, ఎందుకని ఈ శారదాపేట అధిపతి అది ఆక్షేపణీయం, తిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీవారి సేవకులుగా ఉండాల్సిన ధర్మకర్తలు అక్రమ మద్యం కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చిన వాళ్ళని ఆ బోర్డులోకి తీసుకోవడం ఏంటని చెప్పిన అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయలేదు? కానీ ఈయన తెలుగుదేశం ఉన్నప్పుడు సింగాల్ గారిని ఈవోగా పెట్టారు టీటీడీ. అవును, ఆయన నార్త్ ఇండియన్ ఐఏఎస్, చాలా వెంకటేశ్వర స్వామి భక్తుడు. అవును, దాని మీద పెద్ద యాగి చేశాడు. తెలుగు వాళ్ళు ఎవరు దొరకలేదా ఉత్తరాది? అసలు మీకు ఆ ఇప్పుడు దీని మీద మాట్లాడచ్చు. మీకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక యాగి చేస్తేనేమే ఒక సమూహం ఉండేవాళ్ళు, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజను, రమణ దీక్షితులు, చిన్నజీయర్ స్వామి, ఈ శారదాపీఠం అధినేత, వీళ్ళందరూ కూడా చీమ చిటుకుమంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద విరుచుకుపడేవాళ్ళు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో విజయవాడ కనకదుర్గ వారిది మా పుణ్యం అని చెప్పని చెప్పుకుంటూ ఉన్నారు. దానికి నిర్మాణానికి సాకారం కావడం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేయించే ప్రాసెస్లో భాగంగా అక్కడ కొన్ని ఆలయాలు తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయితే దాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారిని హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించి అదే సంఘాలు మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవారు. ఇక్కడ ఇదే శారదాపీఠం. మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో
ఎన్ని ఆలయాల్లో అపచారం జరిగింది? ఇవాళ ఆయన విశాఖపట్నంలో ఉంటున్నారు, ఆ పక్కన విజయనగరం జిల్లాలో రామతీర్థం శ్రీరాముల వారి విగ్రహ చిరఛేదనం జరిగింది, అంతర్వేది రథం దగ్ధమైంది, ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఎన్నో సంఘటనలు జరగటమే కాదు, ఆఖరికి అక్కడ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన అంశాల్లో కూడా సింహాచలం ఆలయాన్ని కూడా అపవిత్రం చేస్తా, ఆ ఆలయ యాజమాన్య బాధ్యతల్లో కూడా ప్రభుత్వం బలవంతంగా చొరబడి అక్కడ దాన్ని కూడా రాజకీయ ప్రేరేపితమైన కార్యక్రమాలకు వేదికగా మార్చుకుంటే వీళ్ళకి ఇది ధార్మిక సంబంధమైన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఎందుకు? మీరెందుకు రాజకీయ పరమైన అడ్డాగా దాన్ని మారుస్తున్నారని చెప్పని ఎందుకని కనీసం అడుగునే ప్రయత్నం చేయాల? ఎందుకు చేయలేదు అని అంటే వీరి శిష్యులు పాలకులుగా ఉన్నారు, వారు చేసే ఏ అకృత్యాలైనా సరే వీరికి ఆనందదాయకమే. ఇవాళ ఇదే శారదాపీఠం ప్రభుత్వాన్ని మేము సంస్కృత కళాశాల ఏర్పాటు చేస్తున్నాం, వేద పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం, ఆశ్రమ కార్యకలాపాల కోసం మాకు భూమి కేటాయించండి అని చెప్పని ప్రభుత్వానికి ఒక దరఖాస్తు పెట్టుకుంటే ప్రభుత్వం రాచగురువు అడిగిందే తడవగా ఆగమేఘాల మీద ఆ ఫైలు పరిష్కారం చేసి అత్యంత ఖరీదైన అంటే జీవీఎంసి 4వ వార్డు పరిధిలో భీమ్లి శివారులో బీచ్ ఒడ్డున 15 ఎకరాల భూమి కేటాయింపు చేశారు. సర్వే నెంబర్ 102/2, 103లో 15 ఎకరాల భూమి కేటాయింపు చేశారు. అక్కడ ఓపెన్ మార్కెట్లో ఎకరం 15 కోట్లు ఖరీదు ఉంది, ఎకరం 100,000 రూపాయల చొప్పున కేటాయించారు. అంటే 225 కోట్లు ఖరీదు చేసే భూమిని 15 లక్షల రూపాయల నిమిత్త మాత్రపు ధరకు కేటాయింపు చేశారు. సరే, ధార్మిక చింతనతో ఒక సంస్కృత కళాశాల వేద పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దానికోసం కేటాయింపులు చేశారు అని చెప్పని అర్థం చేసుకుందాం. ఆ జీవోలో ఇదే అంశాలు మెన్షన్ చేశారు, వేద పాఠశాల నిమిత్తం సోనసు ఆశ్రమానికి ప్రభుత్వం ఇప్పటి నుంచి కేటాయింపులు జరుగుతున్నాయి అని చెప్పని. అది చూడగానే ఆశ్రమానికి ఉలికిపాటు గురైంది ఆశ్రమం. ఎందుకు అని అంటే వారికి వేద పాఠశాల అని చెప్పని అప్లికేషన్లో మెన్షన్ చేశారు, కానీ జీవోలో ఆ వర్డింగ్ ఉంచదలుచుకోవాల. వాళ్ళు కోరుకుంది ఏంటి అంటే అక్కడ కమర్షియల్ యాక్టివిటీ చేయాలి. ఆ కమర్షియల్ యాక్టివిటీ చేయడం ద్వారా రెవెన్యూ జనరేషన్ జరిగి దాని ద్వారా ఆశ్రమ నిర్వహణ జరగాలి. అంటే బీచ్ ఒడ్డున ఏం కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి అయితే? రిసార్ట్లు, రెస్టారెంట్లు లేదు అని అంటే పబ్బులు, బార్లు, చిందులు ఉండాలి. ఇటువంటి యాక్టివిటీకి ఆశ్రమం పేరిట భూమి తీసుకొని దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ అయ్యి ఆ ఇన్కమ్ ద్వారా ఆశ్రమ నిర్వహణకి మార్గం సుగమం చేసుకోవాలి కాబట్టి ఈ జీవోలో మెన్షన్ చేసిన పదజాలం మార్చండి అని చెప్పని ఇప్పుడు మళ్ళీ ఆశ్రమం ఉత్తరాధికారి తిరిగి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టారంట. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా మార్పు చేస్తుంది, ఖచ్చితంగా మార్పు చేస్తుంది. అంటే ఇక్కడ ఆశ్రమ నిర్వహణ పేరు మీద 100 కోట్ల ప్రజాధనాన్ని కైంకర్యం చేస్తా వీళ్ళు ధార్మిక చింతనతో చేస్తున్నది ఏంటి? పైగా వాళ్ళు ఏం పెట్టారు అంటే ఇప్పటికే ఆల్రెడీ మేము 60 చోట్ల వేద పాఠశాల నిర్వహణ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇక్కడ వేద పాఠశాల నిర్వహణ అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వానికి భూమి కావాలని ఎందుకు అప్లై చేశాడు ఇక్కడ? అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వడ్డించేవాడు మనవాడైతే కడబంతి నుండి అందుతుంది కదా. ఇప్పుడు మన శిష్యులు అధికారంలో ఉన్నారు, రేపు ఈ ప్రభుత్వం మారితే మళ్ళీ మనకి ఈ వెసులుబాటు ఉంటుందో లేదో మీరు గమనించుకుంటే ఆయన చాలా తెలివిగలడు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగే పరిస్థితులు లేవు అని రియలైజ్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నానని చెప్పని మొన్న ఆయన జన్మదినోత్సవం జరిగింది పీఠంలో, జరిగితే విశాఖపట్నంలో జరగబోతున్న చివరి జన్మదినోత్సవం ఇదేనని చెప్పని కూడా ప్రకటించారు. రాలా వచ్చే జన్మదినం నాటికి నేను హైదరాబాద్ లో ఉంటానని చెప్పని ప్రకటించడం జరిగింది. మళ్ళీ గెలుస్తాడు ఇక్కడ, నా రాజశామయాగం ఫలిస్తుందని అనుకున్నారు. కానీ ఏంటంటే కాకపోతే ఇక్కడ కేసీఆర్ గారు కూడా కోకపేట ప్రాంతంలో ఈ ఆశ్రమానికి భూములు కేటాయించడం జరిగింది, అక్కడ అధునాతన ఆశ్రమ నిర్మాణం జరగబోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ విశాఖపట్నం పరిధి అయిపోయింది, హైదరాబాద్ రావాలి. ఇక నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ, విశాఖ రేంజ్ సరిపోట్లే. ఇప్పుడు నెక్స్ట్ వెనక పివి నరసింహారావు గారి హయాంలో చంద్రస్వామి అని ఒక ఆయన ఉండేవారు కదా, ఆ బోఫోర్స్ కుంభకోణాలు, సెయింట్ కిట్స్ ఆరోపణలు వీటన్నిటి వెనక ఆయన పేరు చాలా కీలకంగా ప్రస్తావనకు రావడం జరిగింది. అదే స్థాయిలో ఇప్పుడు ఇంకా చక్రం తిప్పటానికి విశాఖపట్నం పరిధి సరిపోవట్లే, ఇప్పుడు హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ నుంచి ఇక నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ అనమాట. అంటే వీళ్ళు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కార్యక్రమాలలో పాల్గొంటా మేమే ప్రభుత్వాలను మారుస్తున్నాం, మా శాసనాలతోటి మా ఆదేశాలతోటి ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి అంటే నిజంగానే వీళ్ళకి అంతటి శక్తియుక్తులే ఉంటే ఒక అంశం అసలు కరోనా రాకుండా నివారించవచ్చుగా వీళ్ళు?
ప్రపంచం అతలాకోతలం అయిపోతుంటే కనీసం ఆంధ్రప్రదేశ్లో కరోనా రాకుండా ఆపొచ్చుగా, లేదు ఈయన ఆశ్రమం ఉన్న విశాఖపట్నంలో కరోనా రాకుండా ఆపండొచ్చుగా, అక్కడ ఎల్జీ పాలిమర్స్ ఘోరం జరగకుండా కాపాడి ఉండొచ్చుగా అక్కడ ప్రజల్ని. ఇవాళ లేదు ఈయన ఆకాంక్షిస్తున్నట్టుగా ఈయన శిష్యుడికి ఈయన సలహా ఇచ్చిందనే చెప్పుకుంటారు. రిషికొండ కొండ మీద కనుక నువ్వు నివాసం ఏర్పరచుకుంటే, అక్కడ నుంచి కనుక రాష్ట్రాన్ని పరిపాలిస్తే, శాశ్వతంగా నువ్వు బతికున్నంతకాలం నువ్వే ఈ రాష్ట్రానికి పాలకుడువు అని చెప్పని ఈయనిచ్చిన సలహా మీదుగానే ఆ రిషికొండని బోడిగుండు చేసి అక్కడ 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్నాడు అని చెప్పని, అంటే ఈయన సలహా మేరకు ఆ నిర్ణయం జరిగిందని చెప్పని కూడా చెప్పుకుంటూ ఉంటారు. మరి కనీసం శిష్యుడు అక్కడికి వచ్చే వరకు, అక్కడ పాలన జరిగే వరకన్నా కానీ అక్కడ ఉండాలిగా. ఇవాళ న్యాయస్థానాల చూడపోతే ఆ శిష్యుడు అక్కడ రావడానికి సహకరించట్లా ప్రతిబంధకాలు కల్పిస్తూనే ఉన్నాయి. మరి ఈయన ఈయన మంత్రబలంతో న్యాయస్థానాల్లో తీర్పుని సానుకూల పరచవచ్చు కదా. ఇక్కడ ఏంటంటే ఇటువంటి వాళ్ళ మూలాన ఇవాళ ధర్మాన్ని మతాన్ని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత స్వార్థంతో రాజకీయపు కక్షలకు వేదికగా ఇవాళ ఈ ఆశ్రమాలు వాడుకుంటున్న వారి మూలాన మతం పల్చనవుతుంది. నిజమైన ధార్మిక చింతనతో వ్యవహరించే అసలు సీసలు పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వారు పల్చనవుతా ఉన్నారు. కరెక్ట్ పాయింట్ చెప్పారు, మతం పల్చనవుతుంది. అవును, ఈయన మామూలుగా సర్వసంఘ పరిత్యాగులకి ధార్మిక చింతన తప్పితే వేరేది ఉండకూడదు. అవును, ఈయన అటగోలుగా రాజకీయ పార్టీలను సపోర్ట్ చేస్తారు. అవును, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు ముద్దు పెట్టుకున్నాడు. అవును, ముద్దులు పెట్టకూడదు స్వామీజీ. అవును, నిజమైన స్వామీజీ. అవును, తర్వాత ఇతను సిఫార్సు చేశాడని చెప్తున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 900 కోట్ల జనాన్ని ముంచేసి జైల్లో ఉన్నాడు. టీటీడీ బోర్డు మెంబర్గా సాహితీ ఇన్ఫ్రా అతనే కాదు, టీటీడీకి ఇతను సిఫార్సు చేశాడు. అతనే, అదే కాకుండా జ్వాలాపురపు శ్రీకాంత్ అని చెప్పని ఒక తన్ని ప్రభుత్వ సలహాదారుడుగా దేవాదాయ శాఖకి సలహాదారుడుగా నియామకం చేపడితే అది హైకోర్టులో సుదీర్ఘకాలం విచారం జరిగింది. హైకోర్టు ఆక్షేపించింది శాఖలకు కూడా సలహాదారులు ఉంటారా, ముఖ్యమంత్రులకి మంత్రులకు సలహాదారులు ఉంటున్నారు, ప్రభుత్వ విభాగాలకు కూడా సలహాదారులు ఉండాలా అని చెప్పని. అంటే ఈయన ఆదేశించడం, ప్రభుత్వం పాటించడం. ప్రభుత్వానికి ఏంటి, ఒక ఆర్డర్ ఇవ్వటమే కదా, మా జేబులోంచి ఇవ్వట్లా. ప్రభుత్వ వనరులు, ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు అవి పోనివ్వండి, అనుభవించండి అనుభవించనండి. మాకు ఎమోషనల్గా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాదు, ఆయన కూడా హిందువే అని చెప్పని ఒక మెసేజ్ కన్వే చేశారు కదా, ఓట్లు పోలరైజేషన్కి సహకరించారు కదా, ఆ యాగం వల్ల ఫలితం దక్కిందో లేదో, మేము కూడా యాగాల్లో పాల్గొన్నాము, మేము కూడా ధార్మిక చింతన కలిగిన వాళ్ళమేనని చెప్పిన ఒపీనియన్ ప్రజల్లో తెచ్చుకోగలిగాం కదా, కాబట్టి అందరికీ విన్ విన్ సిచ్యుయేషన్, మాకు శ్రేయస్కరం, ఆయనకి శ్రేయస్కరం అన్నట్టుగా ప్రభుత్వం కూడా ఆయన ఏది అడిగితే అది చేసి పారేస్తూ ఉంది. ఇవి అంతిమంగా ప్రజల్లో 100కి 100 పాళ్ళు ధార్మిక చింతన కలిగిన వారికి ఆ ధర్మం పట్ల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, విశ్వాసం పోయే పరిస్థితులు అవుతున్నాయి. ఓ పక్క వాళ్ళు చూస్తూ ఉంటే క్రిస్టియానిటీ కన్వర్షన్స్ పెరుగుతున్నాయి అని చెప్పని ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వారు ధర్మానికి నాయకులుగా పీఠాధిపతులుగా ఉన్నంతకాలం ఖచ్చితంగా పరమతాల్లోకి ఆ వలసలు కొనసాగుతూనే ఉంటాయి. హిందూ మతానికి 100కి 100 పాళ్ళు చేయటం, నిజమైన ధార్మిక చింతన కలిగిన వాళ్ళకి చలామణిలో ఉండట్లేదు. వాళ్ళు ఆలయాల పోషణ ఎట్లా ఉంటుందో చూస్తున్నాం, వీళ్ళ వైఖరి ఎట్లా ఉంటుందో చూస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.